हाय फ्रेंड्स, वेलकम टू फिजिक्स गुना चैनल। मेरे इप्पटिकी चैनल सब्सक्राइब చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। सो మన టాపిక్ వచ్చేటప్పటికి ఎ సబ్స్టెన్స్ విచ్ గివ్స్ లైట్ ఇస్ నోన్ యాజ్ ఏ లైట్ సోర్స్। ఈ లైట్ ఇచ్చే సోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని లైట్ సోర్స్ అంటాం। ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ తీసుకున్నట్లయితే క్యాండిల్ అనేది మనకు లైట్ ఇస్తున్నట్లయితే క్యాండిల్ ఇస్ ఏ లైట్ సోర్స్। మనకి ఇళ్ళల్లో యూస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ ఇస్ ఏ లైట్ సోర్స్ ఫర్ అస్। అదే మనకి జనరల్ గా తీసుకున్నట్లయితే డే టైం మనకి లైట్ దేని వల్ల వస్తుందంటే సన్ వల్ల వస్తుంది కాబట్టి సన్ ఇస్ ఏ లైట్ సోర్స్। నైట్ టైం తీసుకున్నట్లయితే సమ్ టైమ్స్ మనకి మూన్ నుంచి కొంత లైటింగ్ రావడం జరుగుతుంది అంటే వెన్నెల వస్తుంది। సో నైట్ టైం మూన్ ఇస్ ద లైట్ సోర్స్। ద సబ్స్టెన్సెస్ లైక్ పేపర్ ప్లాంక్ వుడ్ ఐరన్ ఎక్సెట్రా డోంట్ అలౌ లైట్ టు పాస్ త్రూ దెమ్। దీస్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్ షాడో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఒపాక్ సబ్స్టెన్సెస్। ఏ సబ్స్టెన్సెస్ అయితే లైట్ని తన ద్వారా పంపించవో లోపలికి ఎలా చేయవో సో అలాంటి సబ్స్టెన్సెస్ మనం ఏమంటే ఒపాక్ సబ్స్టెన్సెస్ అంటాం। ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కానీ బ్రిక్ కానీ ప్లాంక్ కానీ ఓకే పేపర్ కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ తీసుకున్నట్లయితే వాటి నుంచి లైట్ అనేది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది। ద సబ్స్టెన్సెస్ లైక్ గ్లాస్ అండ్ ఎయిర్ అలౌ లైట్ టు పాస్ త్రూ దెమ్ అండ్ హెన్స్ వీ డోంట్ గెట్ దేర్ షాడోస్। సచ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్। సో కొన్ని సబ్స్టెన్సెస్ తీసుకున్నట్లయితే వాటి ద్వారా మనం లైట్ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పంపించవచ్చు। అలాంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ అంటాం। ఫర్ ఎగ్జాంపుల్కి గ్లాస్ కానీ ఎయిర్ కానీ తీసుకున్నట్లయితే వాటి నుంచి లైట్ అనేది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది। సో ఇలాగ లైట్ వేటి నుంచి అయితే పాస్ అవుతుందో వాటి వల్ల మనకి షాడోస్ అనేవి ఫామ్ అవ్వండి। సపోజ్ ఒపేక్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే ఒపేక్ ఆబ్జెక్ట్స్ వల్ల మనకి షాడో అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది। ద సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ పాలిథిన్ కవర్ అండ్ ఆయిలీ పేపర్ పార్షియల్లీ అలౌస్ ద లైట్ టు పాస్ త్రూ దెమ్ దేర్ షాడోస్ ఆర్ అన్క్లియర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్। ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేపర్ తీసుకున్న పేపర్ మీద కొన్ని ఆయిల్ డ్రాప్స్ అనేవి పోర్ చేసినట్లయితే అంటే పోసినట్లయితే సో ఆ ఆపోజిట్ సైడ్ నుంచి మనం ఒక లైట్ కనుక పంపించినట్లయితే కొంత ఇంటెన్సిటీని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది। సో అది కానీ లేదంటే పాలిథిన్ కవర్ తీసుకున్నా సరే మనకి కొంత లైట్ ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది। అలాంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటే ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ అంట। అంటే అవి లైట్ని పార్షియల్గా దట్ మీన్స్ 100% అవాయిడ్ చేయకుండా కొంతవరకు తమ ద్వారా పంపిస్తున్నాయి అలాంటి సబ్స్టెన్సెస్నే మనం ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ అంటాం। షాడో ఈజ్ ఎన్ ఏరియా వేర్ లైట్ ఈజ్ ఆబ్సెంట్ షాడో ఈజ్ ఎన్ ఏరియా సో వేర్ ద లైట్ ఈజ్ ఆబ్సెంట్ షాడో మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ పాస్ అవుతుంది లైట్ పాస్ అవుతున్న డైరెక్షన్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినట్లయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ని మనం ఒక స్క్రీన్ మీద కానీ లేదా ఒక వాల్ మీద కానీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది। దాన్ని మనం అంటే షాడో అంటాం। అంటే ఇక్కడ మనకి షాడో అనేది ఓకే షాడో రీజియన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో అక్కడ మనకి ఏ విధమైన లైట్ అనేది కనిపించదు। సపోజ్ మనం ఆబ్జెక్ట్ యొక్క అంటే షాడో ఈజ్ నాట్ గివ్ ద కలర్ ఆఫ్ ది ఇమేజ్ కలర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క కలర్ ఇవ్వదు। ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ కలర్ బాటిల్ తీసుకొచ్చి మీరు లైట్ వెళ్తున్న డైరెక్షన్లో పెట్టినా బ్లాక్ కలర్ షాడో అనేది వస్తుంది। గ్రీన్ కలర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టినా సరే సేమ్ కలర్ ఇమేజ్ షాడో అనేది వస్తుంది। ఓకే ఇమేజ్ అంటే ఇట్ గివ్స్ ద ఫుల్ పిక్చర్ దట్ మీన్స్ వాట్ ఎవర్ ద కలర్ ఈజ్ దేర్ ఆబ్జెక్ట్ యొక్క కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చినట్లయితే దాని ఇమేజ్ అంటాం। అలాగే అదన్న కేవలం ఓన్లీ దాని యొక్క అవుటర్ మాత్రం ఇస్తే దాన్ని ఏమంటాం అంటే మనం షాడో అంటాం। వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇట్ రౌండ్ రీబౌండ్స్ బ్యాక్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్షన్. సపోజ్ లైట్ రేస్ అనేవి ఒక స్మూత్ సర్ఫేస్ మీద పడినప్పుడు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుందండి అదే మీడియంలోకి అలా వస్తే దాన్ని ఏమంటాం అంటే మనం రిఫ్లెక్షన్ అంటాం। ఈ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని డైలీ మనం అద్దంలో మొహం చూసుకుంటున్నాం అంటే మన మొహం మనకు కనిపిస్తుంది అంటే అక్కడ జరిగే ఫినామినా ఏంటంటే రిఫ్లెక్షన్. లైట్ టేక్స్ 8 మినిట్స్ 17 సెకండ్స్ పర్ ట్రావెల్ ఫ్రమ్ సన్స్ సర్ఫేస్ టు ద ఎర్త్. అంటే మనకు తెలుసండి సన్ అనేది వెరీ లాంగ్ డిస్టెన్స్లో ఉంది మనకి తీసుకున్నట్లయితే ఆ సన్ దగ్గర స్టార్ట్ అయిన లైట్ రే అనేది ఒక లైట్ రే అనేది ఈ యొక్క ఎర్త్ మీదకి రావడానికి పట్టే టైం ఏంటంటే 8 మినిట్స్ 17 సెకండ్స్ టైం పడుతుందండి. రెడ్ గ్రీన్ అండ్ బ్లూ ఆర్ ద ప్రైమరీ కలర్స్ ఆఫ్ లైట్. సో జనరల్గా ప్రైమరీ కలర్స్ అంటే మూడేనండి రెడ్ గ్రీన్ బీ సింపుల్గా ఆర్జీబీ అని కాల్ చేస్తాం. సో మిక్సింగ్ దెమ్ ఇన్ వేరియస్ వేస్ విల్ మేక్ ఆల్ అదర్ కలర్స్ ఇంక్లూడింగ్ వైట్. సో మనకి ఒక డిఫరెంట్ కలర్స్ జనరల్గా మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో అదే చెప్తారు 64,000 కలర్స్ అంటారు 64,000 కలర్స్ కాదండి మ్యాక్సిమం మనకు ఉన్నాయి ఏంటంటే ప్రైమరీ కలర్స్ ఓన్లీ 3 కలర్స్. ఈ 3 కలర్స్ని డిఫరెంట్ రేషియస్లో కంబైన్ చేయడం వల్ల మనకి రిమైనింగ్ కలర్స్ అనేవి వాట్ ఎవర్ 64,000 కలర్స్ ఏవైతే చెప్పారో ఆ కలర్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఒక కాంపోనెంట్ ఒక కలర్ రావడం కోసం ఒక రెడ్ కలర్ ఎక్స్ట్రాగా ఎక్కువగా తీసుకోవడం గ్రీన్ కొంచెం తక్కువగా తీసుకోవడం ఆ క్వాంటిటీస్ యొక్క రేషియోని కంబైన్ చేసేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు డిఫరెంట్ రేషియోస్లో మిక్స్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ కలర్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఇంక్లూడ్ వైట్ ఆల్సో
వైట్ లో మనకి సెవెన్ కలర్స్ ఉంటాయండి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. విబ్జియా, సింప్లీ కాల్డ్ విబ్జియా. ఓకే, వెన్ సన్లైట్ ఈజ్ ఇంటర్సెప్టెడ్ బై ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇట్ గివ్స్ రెయిన్బో. సో జనరల్గా మనకి రైనీ సీజన్లో ఈ రెయిన్బోస్ అబ్జర్వ్ చేస్తుంటాం. ఎందుకు అబ్జర్వ్ చేస్తుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈస్ట్ డైరెక్షన్లో సన్ వస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్షం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎండ వస్తున్న ఎండ వర్షం రెండు ఒకేసారి వస్తున్నప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈ రెయిన్బోస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రెయిన్ డ్రాప్లెట్స్, ఈ రెయిన్ డ్రాప్లెట్స్ నుంచి ఈ సన్లైట్ అనేది, వైట్ లైట్ అనేది దాని నుంచి పాస్ అవుతుంది. ఇలా పాస్ అయినప్పుడు అందులో ఉన్న సెవెన్ కలర్స్ కూడా మనకి ఏమవుతాయంటే డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది, అంటే సెపరేట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా సెపరేట్ అయిపోయినప్పుడు యాక్చువల్లీ వాటర్ బబుల్ అనేది, వాటర్ డ్రాప్ అనేది రెయిన్ డ్రాప్, రెయిన్ డ్రాప్ అనేది మనకి స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఈ స్పెరికల్ షేప్లో ఉన్న ఈ డ్రాప్ నుంచి లైట్ అనేది, వైట్ లైట్ అనేది పాస్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రివర్స్లో మనకి ఆ సెవెన్ కలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అలాగా సెవెన్ కలర్స్ స్ప్లిట్ అవుతుంది అంటే, డిఫరెంట్ కలర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వెలాసిటీస్, అన్ని కలర్స్ కూడా ఒకే లైట్ ఒకే వెలాసిటీతో అవి వెళ్ళవండి, అందువల్ల వాటి యొక్క ఇంటెన్సిటీస్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆల్సో వేవ్ లెంత్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వెన్ యూ టర్న్ ఆన్ లైట్ బల్బ్ ఓన్లీ 10% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యూజ్డ్ ఈజ్ టర్న్డ్ ఇన్ టు లైట్, ద అదర్ 90% ఈజ్ వేస్టెడ్ యాజ్ ఎ హీట్. సో జనరల్గా మీరు చూసినట్లయితే మనం పవర్ ఆన్ చేసిన వెంటనే బల్బ్ వెలుగుతుంది, బల్బ్ వెలుగుతున్నది అంటే అందులో 10% మాత్రమే బల్బ్ వెలగడానికి ఉపయోగపడితే రిమైనింగ్ 90% కూడా ఆ హీట్ ఎనర్జీగా వేస్ట్ అవడం అనేది జరుగుతుందండి. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ద స్పీడ్ ఎట్ విచ్ లైట్ ట్రావెల్స్, ఇట్ ఈస్ అబౌట్ 3 lakh km/s, నథింగ్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ లైట్. ఓకే, ఏ స్పీడ్తో అయితే లైట్ వెళ్తుందో దాన్నే లైట్ యొక్క స్పీడ్ అంటాం, అండి స్పీడ్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందంటే లైట్ అనేది 3 lakh km/s, అంటే 3 × 10⁸ m/s, అంటే ఒక సెకండ్ కాలంలో ఇది 3 lakh km డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అండి. దీనికన్నా లైట్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేసేది ఏదీ లేదు, అందుకే మనం ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ లైట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ తీసుకున్నట్లయితే ఒక సెకండ్లో 330 m/s, ఒక సెకండ్లో 330 m/s ఆర్ 328 అప్రాక్సిమేట్లీ బేస్డ్ ఆన్ ద మీడియం ఓకే వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే మనం లైట్ తీసుకున్నట్లయితే వెరీ ఫాస్ట్ అంటే మనం కన్ని రెప్ప వేసి తీసేలోపు ఆల్మోస్ట్ నాట్ 100% ఆల్మోస్ట్ మనకి మూన్ వరకు వెళ్ళేంత స్పీడ్గా లైట్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. సైంటిస్ట్ స్టడీ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ నోన్ యాజ్ ఆప్టిక్స్. సో ఈ యొక్క లైట్ యొక్క ప్రాపర్టీస్ గురించి కానీ, లైట్ యొక్క ప్రాపర్టీస్ అంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఇలాంటి వాటి గురించి మనం అంతా స్టడీ చేసుకున్నట్లయితే ఈ లైట్ గురించి మనం డిస్కస్ చేసే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే ఆప్టిక్స్ అంటాం. అలా అదేవిధంగా మనం హీట్ గురించి డిస్కస్ చేసినట్లయితే థర్మోడైనమిక్స్ అని, అదే మోషన్ ఆఫ్ ది బాడీస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మెకానిక్స్ కానీ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఫిజిక్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఈ డిఫరెంట్ బ్రాంచెస్లో మనం లైట్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని మనం ఆప్టిక్స్గా చెప్పుకున్నాం. లైట్ టేక్స్ 1.255 seconds టు గెట్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద మూన్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఎర్త్ దగ్గర స్టార్ట్ అయ్యింది అనుకోండి, అది మూన్ దగ్గరికి వెళ్ళడానికి పట్టే టైం ఏంటంటే 1.255 seconds. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ 4 lakh km డిస్టెన్స్లో మన ఎర్త్ నుంచి ఈ మూన్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సన్లైట్ కెన్ రీచ్ ఏ డెప్త్ ఆఫ్ అరౌండ్ 80 meters ఇన్ ద ఓషన్. సో సన్లైట్ అనేది వాటర్లో ట్రాన్స్మిట్ అవుతుందండి. సో అందుకే మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అది చూసినట్లయితే వాటర్ లోపల కొన్ని కొన్ని షూటింగ్స్ చేస్తుంటుంటారు, అంటే ఈ ఫిషెస్ గురించి కానీ లేదంటే డిఫరెంట్ అమీబా ఇలా సారీ డిఫరెంట్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం అబ్జర్వ్ చూపిస్తూ ఉంటారు. అక్కడ మనకి లైటింగ్ అనేది ఎలా వస్తుంది అనే డౌట్ వస్తుంది. సో జనరల్గా లైట్ అనేది వాషర్లో ఆల్మోస్ట్ 80 meters డెప్త్ వరకు ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ద వైట్ లైట్ ఫ్రమ్ ద సన్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్ కలర్స్ ఆఫ్ ది రెయిన్బో. సో అంటే మనం వైట్ లైట్ సన్ నుంచి వస్తున్న లైట్ వైట్ లైట్ అంటాం. ఈ వైట్ లైట్లో మనకి 7 colors మెయిన్గా, అన్ని కలర్స్ అంటే మనకి అందులో ప్రైమరీగా రెడ్, గ్రీన్, బ్లూ. సో వీటి యొక్క కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇవన్నీ కూడా కంబైన్ అయిపోయి ఆ సన్లైట్లో ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. లేజర్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ లైట్. లేజర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ట్రాయ్ అండ్ కిల్ ట్యూమర్స్ అండ్ మెనీ అదర్ పర్పసెస్. లేజర్స్, సో లేజర్ అనేది మనం చూసుంటాం, లేజర్కి నార్మల్ కన్వెన్షనల్ లైట్కి, దట్ మీన్స్ మన ఇంట్లో యూజ్ చేసే బల్బ్కి డిఫరెన్స్ ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేసే బల్బ్ అనేది దాని నుంచి వస్తున్న లైట్ రేస్ అనేవి అన్ని డైరెక్షన్స్లోనే ట్రావెల్ చేయడం జరుగుతుంది. అదే మనం లేజర్ బీమ్ తీసుకున్నట్లయితే అది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ చేయడం జరుగుతుంది, అంటే డైరెక్షనాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది చాలా లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ సిస్టంలో ఎక్కువగా యూస్ చేస్తారు. అదేవిధంగా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినట్లయితే
సూపర్ మార్కెట్లో మనం ఏదైనా ఒక వస్తువును పర్చేస్ చేసినట్లయితే వాళ్ళు బిల్లింగ్ కోసం యూస్ చేస్తుంటారు బార్కోడ్ రీడర్. ఆ బార్కోడ్ రీడర్లోని అదే మన కంప్యూటర్స్లో సీడిఎస్ని రీడ్ చేయడానికి కానీ లేదంటే రైట్ చేయడానికి కానీ ఈ లేజర్స్ని యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్యూమర్స్ని కిల్ చేయడానికి కూడా మెడికల్ పర్పస్లో యూస్ చేయడం జరుగుతుంది. సో లేజర్స్కి నార్మల్ సోర్స్గా డిఫరెన్స్ ఏంటంటే లేజర్స్ అనేవి ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం వల్ల లాంగ్ డిస్టెన్సెస్ అనేవి ట్రావెల్ చేస్తాయి. అదే మనం నార్మల్ టార్చ్ లైట్ తీసుకుని బల్బు ఆన్ చేసినట్లయితే ఇది ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయదండి. సన్ డైల్స్ యూజ్ షాడోస్ టు టెల్ ద టైమ్. సో జనరల్గా ఈ రోజుల్లో అయితే మనకి మొబైల్స్, వాల్ క్లాక్స్, హ్యాండ్ వాచెస్ ఇవన్నీ ఉన్నాయి. సో పూర్వకాలంలో టైంని తెలుసుకోవడం కోసం ఈ సన్ డైల్స్ని యూస్ చేసేవారండి. ఈ సన్ డైల్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అన్నవరంలో ఒక సన్ డైల్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసి ఉన్నదండి. లైట్ ట్రావెల్స్ స్లోవర్ త్రూ డిఫరెంట్ మీడియమ్స్ సచ్ యాజ్ గ్లాస్, వాటర్ అండ్ ఎయిర్. సో ఈ లైట్ యొక్క వెలాసిటీ అనేది వ్యాక్యూమ్లో తీసుకున్నట్లయితే 3×10⁸ మీటర్ పర్ సెకండ్గా తీసుకున్నట్లయితే వెరీ ఫాస్ట్గా వెళ్తుందండి. ఓకే, మీడియం చేంజ్ అయ్యే కొద్దీ, మీడియం చేంజ్ అంటే ఎయిర్లో ఒక రకం కానీ, ఎయిర్ అనేది ఒక మీడియం అండి. సో అదేవిధంగా గ్లాస్ అనేది ఒక మీడియం అండి, లిక్విడ్ అనేది వన్ టైప్ ఆఫ్ మీడియం అండి. ఇలా మీడియంస్ చేంజ్ అయ్యే కొద్దీ దాని యొక్క వెలాసిటీ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం వెలాసిటీతో ఎప్పుడు ట్రావెల్ చేస్తుంది అంటే వ్యాక్యూమ్లో ట్రావెల్ చేస్తుందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ జస్ట్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.